రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకెళ్తోందని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పోడు వ్యవసాయదారులకు సమస్యలపై శాశ్వత పరిష్కారంతో పాటు భవిష్యత్తులో అటవీ సంపద అన్యాగ్రంథం కాకుండా చేపట్టే సంరక్షణ చర్యలపై అరణ్యభవన్లో మంత్రి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ స్థాయిలో కమిటీ ఏర్పాటు, కమిటీల బాధ్యత, క్షేత్రస్థాయిలో పోడు భూముల పరిశీలన, అడవులను సంరక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి మంత్రి చర్చించారు. అడవులను రక్షించడానికి అటవీ సరిహద్దులు నిర్దిష్టంగా గుర్తించి భవిష్యత్తులో అటవీ భూమి ఆక్రమణలకు గురికాకుండా ఉండేందుకు పలు సూచనలు చేశారు.